హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఈజీ ట్యూబర్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా రిక్వెస్టెడ్ అండి, చాలామంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్స్లో కానీ. అంటే టైం కుదరక నేను బ్లాగ్ తీయలేదు, కానీ అందులోని నేను కొంచెం టైం తీసుకొని బ్లాగ్ తీస్తున్నా. ఎందుకంటే నాకు దీని ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వర్క్, కొంచెం హోంవర్క్ చేసుకుని వచ్చానమాట. ఇంకేం కాదండి, ఇది జాబ్స్ కోసం కదా. జాబ్స్ కోసం అన్నప్పుడు మనం కొంచెం అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం కదా అనేసి ఎంబసీతోని ఫోన్ చేసి నేను కనుక్కున్నానమాట. అంటే డైరెక్ట్గా జాబ్స్ అనేది ఇండియా నుంచి ఎలా మనం అప్లై చేసుకోవాలి. అంటే ఒరిజినల్ వెబ్సైట్స్, చాలామంది ఫేక్ చాలా జాబ్స్ ఆఫర్స్, కొన్ని బ్రోకరేజ్ కంపెనీస్ అవి ఉంటాయి కదా. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా, అంటే ఇండియన్స్ డైరెక్ట్గా మనం ఒరిజినల్ వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే మనం ఎంబసీ ఆఫీస్ నుంచి ఏమైనా ప్రొవైడ్ చేయగలమా, అంటే కొన్ని లింక్స్ ఉంటాయి కదా, ఈ లింక్స్ ఒరిజినల్వి, ఈ కంపెనీ రిలేటెడ్వి అనేసి ఏమైనా మనం ప్రొవైడ్ చేయగలమా అనేసి నేను ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట. అసలు యాక్చువల్లీ నేను ఫేస్బుక్ గ్రూప్లో కూడా ఒక మెంబర్ అనమాట. సో నేను పర్సనల్గా నేను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను, మెసేజ్ కూడా చేశానమాట, ఇలాగ నాకు ఒక హెల్ప్ కావాలి, ఇలా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, అక్యురేట్ ఇన్ఫర్మేషన్, ఇండియన్స్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి అనేసి. సో వాళ్ళు ఏంటంటే, జస్ట్ ప్లీజ్ గో అహెడ్ అండ్ కాంటాక్ట్ అనేసి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. నేను అది కాంటాక్ట్ చేశాను. సో కానీ కాంటాక్ట్ చేస్తే ఏమైందంటే, వాళ్ళు ఏమన్నారంటే, ఇండియా అనేది హ్యూజ్ కదా, చాలామంది అప్లై చేయాలి అనుకుంటారు, ఈజిప్ట్ కానీ లేదంటే సౌదీ, దుబాయ్, ఇలా చాలా మటుకు అనుకుంటారు కదా. సో కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఇది కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందంట. ఈ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలా డెవలప్ అయిందండి ఈజిప్ట్, చాలా కంపెనీస్ వచ్చేసాయి అన్నమాట, డెల్ కానీ తర్వాత మైక్రోసాఫ్ట్, చాలా కంపెనీస్ వచ్చేసాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ అనేది డీల్ చేసుకునింది అదర్ కంట్రీస్తోని. సో వాళ్ళు ఏంటంటే, ఒక కంపెనీ లాంచ్ చేసినప్పుడు వాళ్ళ కంపెనీ యొక్క వెబ్సైట్ అనేది వాళ్ళు ఓపెన్గా క్రియేట్ చేసుకుంటారంట, ఒరిజినల్ వాళ్ళైతే. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కంపెనీ పేరు ఉందనుకోండి, ఆ కంపెనీ రిలేటెడ్ ఒక వెబ్సైట్ అనమాట ఉంటుంది, జస్ట్ గో అహెడ్ అండ్ అంటే వాళ్ళే క్రియేట్ చేసిన వెబ్సైట్ని కంపెనీ మాత్రమే అది ప్రొవైడ్ చేస్తుందంట. మన ఎంబసీ ఆఫీస్ దగ్గర ఏమీ డేటా లేదు ప్రజెంట్. సో వాళ్ళు కూడా, ఎంబసీ ఆఫీస్ కూడా మేము డీల్ చేయమనేసారు, ఎందుకంటే ఇది కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళని హైర్ చేస్తున్నారనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి. వాళ్ళ ఇండియన్స్ ఎప్పుడూ కూడా గూగుల్లోనే డైరెక్ట్గా సెర్చ్ చేసుకొని వెళ్ళాలంట. సో నేను అడిగాను ఆల్రెడీ, మనం ఏమైనా ఎంబసీ ఆఫీస్ నుంచి మనం ఏమైనా హెల్ప్ చేయగలమా అనేసి. వాళ్ళు ఏమన్నారంటే, లేదు, ఇది కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఇది నథింగ్ టు రిలేటెడ్ కదా ఎంబసీకి. కానీ నేను కనుక్కున్నాను ఏంటంటే, ఏమో వాళ్ళ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటుందేమో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేది, ఈ బ్రోకరేజ్ కంపెనీస్ అని ఇవన్నీ కాకుండాను అనుకున్నాను అనమాట. కానీ అదైతే జరగలేదు. బట్ నథింగ్ టు వరీ అండి, నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీని గురించి. ఏంటంటే, కొన్ని నేను ఫేస్బుక్ పేజెస్లో కానీ, ఇప్పుడు ప్రజెంట్ నేను ఇండియన్ని కానీ ఈజిప్ట్లో ఉన్నాను కదా, కానీ ఇండియాకి ఈజిప్ట్కి కొంచెం అనుసంధానం ఏదన్నా ఫేస్బుక్ పేజెస్ కానీ గ్రూప్స్ కానీ ఉంటే మనకేంటంటే వర్క్ అనేది కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో అది ఎలా అంటే, కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ చెప్పే ముందు ఏంటంటే అండి, నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నేను కనుక్కున్నాను అనమాట. అదేంటంటే, ఎవరు కూడా ఇండియన్స్ నేను విజిటర్ వీసా మీద వచ్చేసి ఇక్కడ అప్లై చేసుకుంటాను, విజిటర్ వీసా మీద ఒక 1 మంత్ 15 డేస్ అలా వచ్చేసి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు కదా అని అన్ని కంట్రీస్ లాగా ఈ కంట్రీకి మాత్రం ప్లాన్ చేసి మాత్రం రావద్దండి, చాలా వేస్ట్. అసలు ఎందుకు వేస్ట్ అని చెప్తున్నాను కూడా నేను చెప్తాను చూడండి. నేను ఒక ఇండియన్ని కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ ఇక్కడ, నేను రిక్వైర్మెంట్ ఏదైనా క్వాలిఫికేషన్స్, ఓకే సాఫ్ట్వేర్ కాకపోయినా ఏదైనా అనుకోండి, పోనీ నేను కస్టమర్ సర్వీస్ అనుకుందాం, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే నేను అప్లై చేశాను, కానీ నా పాస్పోర్ట్ ఇండియన్ కాబట్టి వాళ్ళు చాలా తక్కువ పేమెంట్ అనమాట, పేమెంట్ ఆఫర్ అనేది చాలా తక్కువ ఇస్తారు. ఎందుకు, ఒకటే రీజన్ ఏంటంటే నేను ఈజిప్ట్లో ఉన్నాను కాబట్టి. మీకు అర్థమవుతుందో? సో ఇదే జాబ్ మీరు ఇండియా నుంచి ఆన్లైన్లో ట్రై చేసి, నేను ఇండియన్ని, నేను ఇండియాలో ఉన్నాను, సో ఇఫ్ యూ వాంట్ టు హైయర్ హౌ మచ్ యూ కెన్ పే కదా, ప్యాకేజ్ ఎంత అని మీరు కనుక్కుంటే, మీకు నాకు తెలిసి ఒక 10 టైమ్స్ ఎక్స్ట్రా ఆఫర్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి రియలీ నీడ్ అయితే. నేను అది చాలా బాగా అంటే అబ్జర్వ్ చేశాను. అబ్బా ఏంటి, నేను ఇండియానే కదా, ఇక్కడే ఉన్నాను కదా, వాళ్ళ టికెట్ అది ప్రైజెస్ కూడా తగ్గుతాయి కదా, నాకు నా ఏది ఏమన్నా వీసా, ప్రాపర్ వీసా కూడా ఉంది కదా, ఇవేమి నో
కంపెనీ అనేది వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు ఒకవేళ ఇండియన్స్ని హైయర్ చేయాలి అనుకుంటే ఇండి అంటే అక్కడి నుంచి అప్లై చేసిన అప్లికేషన్స్ మాత్రమే వాళ్ళు నోటీస్ చేసి ఓకే అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు కదా సో వీళ్ళకి ప్యాకేజెస్ ఇలా ఉండాలి అనేసి వాళ్ళు ఒక ప్రోటోకాల్ అన్నమాట అది నాకు రీసెంట్గా తెలిసింది సో అన్ని అన్ని కంట్రీస్ లాగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత జాబ్ చూసుకుందామని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు చాలా తక్కువ అండి చాలా చాలా తక్కువ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఉండి అప్లై చేసుకుంటే అయితే ఆన్లైన్లో మీరు కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజెస్ చేశారు ఏంటంటే మేడం మేము ఈ కంపెనీలో నుండి నాకు ఆఫర్ వచ్చింది సో ఈ కంపెనీ ఫేకా ఒరిజినల్లా ఇలాంటివి నేను అడగండి నేను కంపల్సరీ చెప్తాను ఎందుకంటే నాకు తెలిసిపోతుంది అన్నమాట లోకల్లో ఏంటి మన కంపెనీస్ ఉన్నాయి కొత్త న్యూ కైరోలోని ఏ కంపెనీస్ లాంచ్ అవుతున్నాయి మన నాకు నేను ఆల్రెడీ కొన్ని అంటే కొంచెం లిస్ట్ వేసుకున్నాను అచ్చా ఈ కంపెనీ నుంచి ఇలాగ ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీ నుంచి ఉన్నాయనేసి సో రీసెంట్గా అంటే వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు చాలామంది హైయర్ చేసేది ఏంటంటే ఐటీ వాళ్ళని ఎక్కువగా వాళ్ళు తీసుకుంటున్నారండి ఐటీ వాళ్ళని అలాగే గోల్డ్ స్మిత్స్ని వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారంటే కంపెనీ గోల్డ్ రిలేటెడ్ కంపెనీ గోల్డ్ వర్కర్స్ని అనేది తీసుకుంటున్నారు సో ప్లీజ్ డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి వెతకండి సెర్చ్ చేయండి ఈ జాబ్స్ ఇన్ ఈజిప్ట్ మీకు ఏమైనా సెర్చ్ చేసిన తర్వాత మీ ప్రోటోకాల్కి మీ ప్రొఫైల్కి ఏమైనా సూట్ అయ్యేవి ఏమైనా జాబ్స్ దొరికితే అవి చూసిన తర్వాత నాకు ఒకవేళ నాకు ఇన్స్టాగ్రామ్లో చెప్పండి అక్క మేము ఇలాగ మేము అప్లై చేసుకున్నాము ఫస్ట్ అప్లై చేయండి మీకు కాల్ వస్తేనే మీకు ఇన్విటేషన్ లెటర్ కాల్ వస్తేనే నా వర్క్ రండి నేను ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో నన్ను అడగండి అక్క మీకు ఈ కంపెనీ గురించి తెలుసా ఈ కంపెనీ ఫేకా ఒరిజినల్లా ఇంత ప్యాకేజ్ నాకు ఆఫర్ చేశారు ఇది నిజంగా నమ్మొచ్చా లేదా ఇలాంటివి నన్ను అడగండి నేను ఇన్స్టాగ్రామ్లో ఫీల్ ఫ్రీ అనమాట నా ఇన్స్టాగ్రామ్ SUDY_RAMY SUDY_RAMY ఓకేనా సో ఆల్రెడీ ఫస్ట్ అప్లై చేయండి మీకు రిప్లై వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఎస్ మేము ఇంత ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నాము మేము టికెట్ ఇస్తాము వీసా ప్రొవైడ్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ఇవన్నీ మీకు లిస్ట్ ఇస్తే ప్లీజ్ నన్ను అడగండి నేను ఆల్రెడీ నా దగ్గర లిస్ట్ ఒకటి ఉండింది కంపెనీస్ ఏమున్నాయి అనేసి సో నేను అది ఒరిజినల్లా కాదా అవును ఈ కంపెనీ ఉందమ్మా ఇది ఎక్కడ ఉందమ్మా ఇది అడ్రస్ అమ్మా ఈ ఫోన్ నెంబర్ అమ్మా లోకల్ ఫోన్ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను మీరు అది గో అహెడ్ అండ్ ఫాలో అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒకవేళ గూగుల్లోనే అబ్బా చాలా ఉన్నాయండి చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి ఏ కంపెనీ ఏదో తెలియదు అనుకుంటే మాత్రమే ఫేస్బుక్లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయండి దాని రిలేటెడ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఆ గ్రూప్లోనే జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ ఏంటి రిగార్డింగ్ జాబ్స్ మీ క్వశ్చన్స్ ఏంటి యాజ్ అన్ ఇండియన్గా మీరు క్వశ్చన్స్ అందులో అడగచ్చు ఈ గ్రూప్స్ అనేవి కూడా మీకు ఇక్కడ లిస్ట్ ఒక ఇస్తాను చూడండి అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ఫేస్బుక్ గ్రూప్స్ లింక్స్ ఇస్తాను మీరు ఒకవేళ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి లింక్స్ అనేది చూడండి అలా ఆ గ్రూప్స్ ఏంటి అంటే నేను చెప్తాను చూడండి అంటే ఇండియన్స్ లివింగ్ ఇన్ ఈజిప్ట్ అలా ఇది ఇండియన్స్ లివింగ్ ఇన్ ఈజిప్ట్ అనేది ఒక గ్రూప్ ఉండింది అంటే ఇండియన్స్ ఎవరైతే ఈజిప్ట్లో ఉన్నారో వాళ్ళ కోసం క్రియేట్ చేయబడిన గ్రూప్ మాత్రమే కానీ మీరు ఇండియన్ కాబట్టి మీరు అంటే జాయిన్ అవ్వచ్చు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈజిప్ట్లో ఉండే ఇండియన్స్ని కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు వాళ్ళకి వీలైనంతలోనే వాళ్ళు ఆన్సర్ చేస్తారు సో మీ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఆ విధంగా కూడా వస్తుంది హెల్ప్ అవుతుంది అలాగే ఇండియన్స్ వర్కింగ్ ఇన్ ఈజిప్ట్ ఇండియన్స్ అంటే ఇండియన్స్ వర్కింగ్ ఇన్ ఈజిప్ట్ ఎవరైతే ఇండియన్స్ ఈజిప్ట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం క్రియేట్ చేయబడిన ఈ గ్రూప్ అన్నమాట అలాగని మీరు వర్క్ చేయటం లేదు కదా అని మీరు గ్రూప్లో జాయిన్ అవ్వకూడదు అనేం లేదు మీరు జాయిన్ అవ్వండి మీకు మీకు ఉండే క్వశ్చన్స్ అడగండి జాబ్ రిలేటెడ్ ఏమైనా మీరు క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఇండియన్స్ ఈజిప్ట్లో ఉండే వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చేయడానికి చాలా మటుకు ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఇండియన్స్ ఇన్ ఈజిప్ట్ అలాగే చాలా అంటే ఇండియన్ ఎంబసీ ఆఫీస్ ఇన్ ఈజిప్ట్ సో ఇవన్నీ ఏంటంటే మీకు లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా చెప్తే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు నాకు నాకు తెలిసి 3-4 ఉన్నాయి అవి నేను మీకు లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గో అహెడ్ అండ్ క్లిక్ ఆన్ ఇట్ ఓకేనా సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి బ్రీఫ్ అంటే ఇన్ఫర్మేషన్ అన్నమాట జాబ్స్ గురించి మీరు డైరెక్ట్గా ఒక మార్కెట్లోకి వెళ్ళిపోయి జస్ట్ అడగకుండా చాలా మటుకు ఇండియన్స్ని వీళ్ళు హైయర్ చేస్తున్నారు ఇక్కడ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగా హైయర్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అది వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళ ప్రొఫైల్ బట్ట ఆధారపడి ఉంటుంది సో
ఫస్ట్ ట్రై చేయండి, ట్రై విష్ యూ ఆల్ ద బెస్ట్, ట్రై చేయండి. వెరీ వెరీ ఈజీ టు సక్సెస్, గెట్ సక్సెస్ అనమాట. కానీ ప్లీజ్ కంపెనీ ఫస్ట్, కంపెనీ నుంచి వచ్చిన రిప్లై బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు దాని గురించి ఏమైనా అంటే ఆ కంపెనీ నిజమా కాదా ఏంటి అనేది నేను కనుక్కొని మీకు చెప్పగలను. అంతవరకు అయితే నేను హెల్ప్ చేయగలను. ఇంతకు ముందులాగా ఈజిప్ట్కి విజిటర్ వీసా, టూరిస్ట్ వీసా అంత ఈజీగా రావటం లేదండి, చాలా మటుకు తగ్గించేశారు. సో ఫస్ట్ ఎంత దూరం వచ్చేసి ఫ్రెండ్స్ని పట్టుకొని ఎవరైనా పట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటే మాత్రం చాలా లాస్ అయిపోతారు. అలా కానీ చేయొద్దు. ఇంటి దగ్గరే మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్ని కంటిన్యూ చేస్తూ ఆన్లైన్లో ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు నిజంగా వాళ్ళకి రియల్లీ నీడ్ అనిపిస్తే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ రిప్లై ఇస్తారు. ఇండియా ఈజిప్ట్ చాలా దూరం ఏం కాదు, ఇదేమీ అమెరికా అంత దూరం ఏమీ కాదు. సో ఈజీలీ కెన్ గెట్ సక్సెస్ఫుల్. సో ఇది అండి చిన్న వీడియో జాబ్స్ గురించి, స్మాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫస్ట్ అప్లై చేయండి, రిప్లై వచ్చిన తర్వాత అది కన్ఫర్మేషన్కి మాత్రం నాకు కాంటాక్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లోని. అలాగేనా, సో అది మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్ అనుకుంటే మాత్రం లైక్ చేయండి. అలాగే ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజిప్ట్ నుండి తెలుగు వ్లాగ్స్ కోసం. ఓకేనా, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.